హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గౌన్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. ముందుగా బాడీ కోసం ఒక కలర్ తీసుకున్నాను. ఇప్పుడు కింద పార్ట్ కోసం ఒక కలర్ తీసాను. ఇప్పుడు పైన బాడీ కోసం మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది 2 ఫోల్డింగ్స్ వేసుకున్నది, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పైన బాడీ నుంచి కొలత తీసుకోవాలి. పైన బాడీ కొలతలు 12 తీసుకుంటున్నాను పొడవు భాగం. ఇప్పుడు మెడ భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. లూజు 2.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ భాగం 2.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ పొడవు పైనుంచి చెంక భాగానికి పొడవు తీసుకుంటున్నాను. ఈ విధంగా 15.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు లూజు చెంక భాగం దగ్గర లూజు 6.5 తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా కచ్చు భాగం కోసం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు బాడీ లూజు 6 తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా 7కి తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు పైనుంచి మార్కింగ్ దగ్గర నుంచి బాడీ కిందకి ఈ విధంగా లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ ఈ విధంగా లోత్ తీసుకోవడం కోసం వేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం నుంచి షోల్డర్ భాగానికి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి కొంచెం, అంటే 1/2 ఇంచ్ వచ్చేలాగా. ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం ఈ విధంగా లోత్ తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం రౌండ్ తీసేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు కింద సమానం చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఎదర భాగానికి వెనక భాగానికి 2 సేమ్ ఒకేలా కట్ చేశాను. ఇప్పుడు వెనక భాగం కోసం ఓపెన్ కట్ చేసుకోవాలి ఓపెన్గా, ఎందుకంటే ఉక్సల భాగం అయినా వేయాలి, లేదంటే జిప్ అయినా వేసుకోవాలి కాబట్టి ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ 2 ఇంటికి ఓపెన్ ముక్కల కోసం 2 ముక్కలు తీసుకోవాలి. ఈ విధంగా వీటికి 2 ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద భాగం కోసం కుచ్చీల భాగం కోసం వేరే కలర్ తీసుకుంటున్నాను. ఈ విధంగా కింద భాగానికి లూజ్ చూపిస్తున్నాను. ఇది వెనక భాగానికి ఒకటి, ఎదర భాగానికి ఒకటి, 2 ముక్కలు డివైడ్ చేశాను. ఇప్పుడు దీని లూజ్ చూపిస్తున్నాను. ఫిఫ్టీ 2 తీసుకున్నాను, అంటే కుర్చీలు ఎక్కువ రావడం కోసం. పొడవు అయితే 19 తీసుకున్నాను పొడవు కింద భాగం కోసం. ఇప్పుడు ఈ భాగాన్ని కుర్చీలు పెట్టుకోవాలి.
ఇవి మనకి ఖర్చు ఎంతైతే అవసరమో అంతవరకు ఈ విధంగా ఫాలో చేసేస్తున్నాము. ఇప్పుడు ఈ విధంగా కుర్చీ పెట్టుకోవాలి. ఇప్పుడు పైన బాడీ దగ్గర బౌ పెట్టడం కోసం చిన్నగా కట్ చేస్తున్నాను ఒకటి. ఇప్పుడు ఇదే భాగంతో పింక్ కలర్ తీసుకుంటున్నాను ఒకటి. దానికన్నా చిన్నది కట్ చేసుకోవాలి. సైజ్ తగ్గించాలి. ఈ విధంగా టూ కలర్స్ అటాచ్ చేసుకొని ఇవి రెండింటిని ఈ విధంగా సూదిదారం పెట్టి కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా దీనికి ఫ్రాక్ అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర ఇవి టూ పార్ట్స్ కట్ చేసుకుంటున్నాను రెండింటి కోసం, జస్ట్ అంచు కోసం. ఇవి హ్యాండ్స్ కోసం ఈ విధంగా సన్నగా వేసుకోవడం కోసం కట్ చేసుకున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.